హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రస్తుతం విజయవాడలో వరద పరిస్థితి చూస్తున్నాం. విజయవాడలో ఈ వరద వల్ల మీకున్నటువంటి 2-వీలర్స్, 4-వీలర్స్ అన్నీ వాటర్లో మునిగిపోయినాయి. కొన్ని వెహికల్స్ అయితే ఫ్లడ్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో వాటర్లో కొట్టుకుపోవడం కూడా జరిగింది. మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా క్లెయిమ్ చేసుకోగలుగుతారు. వెహికల్ని వాటర్ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుందా లేదా అని ట్రై చేద్దామని కీ పెట్టి స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నించద్దు. దానివల్ల బండి అయితే స్టార్ట్ అవ్వదు కానీ ఇంజిన్ టోటల్గా డ్యామేజ్ అవుతుంది. ఆ సందర్భంలో మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇంజిన్ డ్యామేజ్కి ఇవ్వరు. కొన్ని కార్లకు మాత్రమే, ఇంజిన్ సెక్యూరిటీ ఉన్న వాటికి మాత్రమే కవరేజ్ వస్తుంది. 2-వీలర్స్కి అసలు ఇంజిన్ సెక్యూరిటీ అనేది ఉండదు. కనుక మీరు వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మీ వెహికల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న మెకానిక్ని కానీ షోరూమ్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పర్ట్ని కానీ పిలిపించి వెహికల్ని టోయింగ్ చేసుకుని తీసుకెళ్తే వాళ్ళు ఇంజిన్ పాడవకుండా మీ బండిని పూర్తిగా సురక్షితంగా రిపేర్ చేసిస్తారు. అప్పుడు మీరు ఇన్సూరెన్స్ని సులువుగా క్లెయిమ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.